వెల్కమ్ టు ఎఫ్టిపి న్యూస్. విజయనగరం జిల్లా కొత్తవలస సంత మార్కెట్లో జైభీం యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ కవి, రచయిత, గాయకులు, సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు షాన్ రేంజర్ల రాజేష్ పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ చేసి గజమాల వేసి అంబేద్కర్ యొక్క గొప్ప వాక్యాల గురించి మరియు సూక్తుల గురించి కొత్త వలస జైభీం యూత్ యువతకు చెప్పి ధైర్యాన్ని నింపారు. అట్లాగే జిన్నాని పిలిచి పటేల్ని పిలిచి అది చేస్తే
అప్పటికే ఈ దేశ ఈ ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తిని మీరు కలవాలని చెప్పి నేర్చుకుంటారు. ఆయన పేరే సార్ హైవర్ జెనింగ్స్. ఏం పేరండి? సార్ హైవర్ జెనింగ్స్, అమెరికా రాజ్యాంగ నిర్మాత. ఏ దేశ రాజ్యాంగ నిర్మాత? అమెరికా రాజ్యాంగ నిర్మాత. ప్రపంచంలో చాలా టెక్నాలజీ ఉన్న దేశం ఏది? అమెరికానే కదా. ఆ అమెరికా రాజ్యాంగ నిర్మాత సార్ హైవర్ జెనింగ్స్ దగ్గరికి వెళ్ళాలని వీళ్ళందరూ కలిసి మన లార్డ్ మౌంటైన్ బాటన్ దగ్గరికి వెళ్ళి మేము ఈ ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించిన సార్ హైవర్ జెనింగ్స్ తో ఈ దేశపు రాజ్యాంగాన్ని రచించి రాపివ్వాలని చెప్పి అనుకుంటున్నాం. మేము సార్ హైవర్ జెనింగ్స్ దగ్గరికి వెళ్తామంటే సరేనని బాట చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? అమెరికాలో ఉన్నటువంటి సార్ హైవర్ జెనింగ్స్ దగ్గరికి వెళ్తారు. ఇవి చాలా చరిత్ర లోపల విక్షిప్తమైన విషయాలు. చాలా తక్కువ మంది జాతులకు, మన జాతులకు కాదు, వాళ్ళు చేసింది భారతదేశానికి అన్యాయం. వీళ్ళంతా దేశ ద్రోహులు. దేశ నాయకులు కాదు, దేశ నాయకుడు ఒక్కడే బాబాసాహెబే. ఈ దేశంలో ఉన్న సపంట వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెడ్డి వెరప కాపు బాపురంలో కూడా బాపురంలో రిజర్వేషన్ ఇచ్చిన బాబాసాహెబ్ చెప్తా. ఆర్ యూ గోయింగ్ టు బిలీవ్ ఇట్? మీరు ఎవరైనా బాబాసాహెబ్ బాపురంలో రిజర్వేషన్ ఇచ్చిన నమ్ముతారా? నేను నిరూపిస్తా. సార్ హైవర్ జెనింగ్స్ వీళ్ళ లోపల ఉన్నటువంటి కుట్రను పసిగట్టి, అరే ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ తోని కాకుండా వేరే ఎవరితోనైనా రాజ్యాంగాన్ని రాపించుకుంటే ఆ దేశంలో ప్రజలకి హక్కులు లేకుండా పోతాయి, అత్యధికంగా మెజారిటీ ప్రజలు మొత్తం కూడా చివరి వరకు అణిచివేయబడతారు. కనుక నేను ఒక లెటర్ టైప్ చేసేస్తా, ఇది తీసుకుపోయి బాటైన్కి ఇవ్వండి అని చెప్పేసి సార్ హైవర్ జెనింగ్స్ ఒక లెటర్ టైప్ చేశాను మిత్రులారా. ఆ లెటర్ లో ఏమని రాశాడు తెలుసా? బాటైన్, భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి చివరి ప్రధాని నువ్వు. ఒకవేళ నీ ముంగట ఉన్నటువంటి గుంట నక్కలకు రాజ్యాంగాన్ని రాసే అవకాశం కానీ, వీళ్ళు ఎవడైనా ప్రపోజ్ చేస్తే వాణితో రాజ్యాంగం రాపిస్తే భారతదేశం మొత్తం కూడా నీ మీద దుమ్మెత్తిపోస్తుంది. ఈ పలానా బ్రిటిష్ వాడు పరిపాలన చేయబట్టే నా దేశం సమూలంగా సర్వనాశనం అయిపోయిందని చెప్పేసి నిన్ను భారతీయులు జీవితం మొత్తం దుమ్మెత్తిపోస్తారు. నువ్వు ఏమన్నా చేసి ఆ దేశపు రాజ్యాంగాన్ని, ఆ దేశం యొక్క అణువణువు, ఆ దేశం యొక్క విచ్ఛిన్నతకు కారణము, ఆ దేశాన్ని తిరిగి ఒకటిగా చేయగల సమర్థుడు ఒక అంబేద్కర్ మాత్రమే. ఈ రాజ్యాంగాన్ని రాసే బాధ్యత ఎట్లయినా చేసి అంబేద్కర్ మాత్రం అప్పచెప్పు. ఆ లెటర్ రాసిస్తే ఆ లెటర్ తీసుకొని వీళ్ళు చాలా ఆనందంగా వస్తారు. వాళ్ళకి తెలియదు లెటర్ లోపల ఏముండదు, వాళ్ళకి తెలియదు లెటర్ లోపల ఏమున్నదో తెలియదు. ఈ తీసుకపోయి మీరు ఇది మీరు చెప్పినట్టు ఏంటి బాట అని చెప్పగానే, ఆహా హైవర్ జెనింగ్స్ సార్ ఇంత గొప్ప లెటర్ లో ఏం రాసిరో అని మొత్తం మాకు ఫేవరబుల్ రాసిందని చెప్పి తీసుకుపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ బాటిన్కు ఆ లెటర్ నుంచి ఆత్మతగా ఎదురు చూస్తారు. ఎవరి పేరు ప్రపోజ్ చేసిండో, ఎవరు నా పేరు చెప్పిండో, సర్దార్ పేరు చెప్పిండో, ఎవరైనా తీసుకుపోయేయమని. కానీ ఈ దేశంలో ఒకవేళ కంచెరాయ్ గారు ఒక పుస్తకాన్ని రాసిండు, సుప్రీంకోర్టులో చాలా కేసులు వేసారు ఆయన మీద. మీ దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్తుంది. ఏ దేవాలయం? పూరి జగన్నాథ స్వామి దేవాలయానికి సందర్శించడానికి వెళ్తుంది. ఒక ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారంటే ఖచ్చితంగా స్వాగతం పలకడానికి వస్తారు కదా, ఎట్లాగైతే మన జైలు మ్యూట్ సభ్యులు నా కోసం వచ్చినట్టు. అయితే ఆ గుడి ముఖద్వారం దగ్గరికి ఆ బాపర పంతులందరూ కూడా తండోపతండాలుగా పరిగెట్టుకుంటూ ఆ ముఖద్వారం దగ్గరికి వస్తారమ్మా. ముఖద్వారం దగ్గరికి వస్తుంటే ఇందిరాగాంధీ గారి సైడ్ నుంచి నడుస్తూ పోయి చూస్తూ చాలా ఆనందపడతారు. ఓహో, వేద పండితులందరూ కూడా నాకు స్వాగతం పలకడానికి వస్తున్నారు అని చెప్పేసి అక్కడికి వచ్చి అందరూ ఆ ముఖద్వారానికి అటు సైడ్ ఆగి ఇందిరాగాంధీ గారిని ఇటు సైడ్ ఆపేస్తారు. ఇటు సైడ్ ఆపేసి ఆ పండితులలో ఉన్నటువంటి ఒక వృద్ధ పండితుడు వచ్చి ఒక పెద్ద కట్ట తీసుకొని వచ్చి ఆ ముఖద్వారం దగ్గర ఒక గీత గీస్తాడు. ఇట్లా గీత గీసి ఏమంటాడంటే, ఇందిరా నువ్వు ప్రైమ్ మినిస్టర్ కూతురు అయితే అవ్వచ్చుగా, నువ్వు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూతురు అయితే అవ్వచ్చుగాక, నువ్వు కాశ్మీర్ పాపనమ్మ అయితే అవ్వచ్చుగాక. ఇక్కడ జాగ్రత్త ఒక విషయాన్ని గమనించండి, ఇందిరాగాంధీ ఎస్సీలా, బీసీలా, ఓసీలా, పాపనామే దట్టు కాశ్మీర్ బ్రాహ్మణ్, శ్రేష్టమైన పాపనలలో టాపెస్ట్ బ్రాహ్మణ్. అది కాకుండా ఈ దేశానికి ఆమె ప్రైమ్ మినిస్టర్. ఆ ప్రధానమంత్రిని పట్టుకొని ఒక వేద పండితుడు ఏమంటున్నాడు, నువ్వు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయితే అవ్వచ్చుగాక, నువ్వు ఒక ప్రైమ్ మినిస్టర్ కూతురు అయితే అవ్వచ్చుగాక, నువ్వు కాశ్మీర్ పండిట్ బ్రాహ్మణు అయితే అవ్వచ్చుగాక, కానీ మా వేదాలలో రాసుకున్న ధర్మ ప్రకారం ఒక విధవరాలు అయిన నువ్వు, ఒక విధవరాలు అయిన నువ్వు, ఒక ముండవైన నువ్వు ఈ గుడిలోకి రావడానికి నీకు ప్రవేశం లేదు అని
ఎవరికైనా అవమానం అండి ఇది ఈ దేశ ప్రధానికే ఏకంగా ఆమె సపాయమే కాదు చిప్రాసామే కాదు బంటోత్రం కాదు ఎవరామే సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ దట్టు ప్రైమ్ మినిస్టర్ కూతురు మళ్ళీ ఆమెనే కుద్దు ఒక కాశ్మీర్ పాపనామే అక్కడ నుంచి తన కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చుకుంటూ వెళ్తుంది అక్కడికి చూసిండ్రా వేదాలు ఎవరిని అవమానించినా ఏమంటున్నాడు ఆయన నువ్వు ఏమన్నా అయితే వచ్చి పూరి జగన్నాథ స్వామి ఆలయానికి విధవరాలకి ప్రవేశం లేదు గెట్ లాస్ట్ అన్నాడు ఏడ్చుకుంటూ పోయింది అమ్మా ఏ కాశ్మీర్ బ్రాహ్మణి ఇందిరాగాంధీ ఉన్నదో ఏ ప్రైమ్ మినిస్టర్ కూతురు ఇందిరాగాంధీ ఉన్నదో స్వతహాగా ఏ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ అయితే ఉన్నదో ఆ ఇందిరాగాంధీ గారిని ఈ దేశంలో ఉన్నటువంటి వేదాలు గుడిలోకే రావద్దు అంటే అదే విధవరాన్ని ఈ దేశం పార్లమెంట్ లోకి ఆహ్వానించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలా, ఇది మనం మిగతా వాళ్ళకి చెప్పాలా? బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కేవలం మారమాదిగోల మనిషి అని ఎవరో చెప్తే మనం విని ఒప్పుకోవడం కాదు. ఇట్లా వేదాలలో ఇక ఖురాన్ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు బుర్ఖా ఎందుకు తొడిగినో నాకు తెలియదు, నేను చెప్పాల్సిన అవసరం కూడా మీకు లేదు తెలుసు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుర్ఖా వేసుకున్న ఆమెను కూడా ఈ పార్లమెంట్ లోకి ఆహ్వానించారు, క్రిస్టియన్ ఆమెను కూడా ఈ పార్లమెంట్ లోకి ఆహ్వానించారు. థర్డ్ జెండర్ ఉంటారు కదా పాపం, థర్డ్ జెండర్ వాళ్ళకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో హక్కునిచ్చింది. ఈ ఒక్క ఇవన్నీ తెలుసుకునే బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా అరే చూడండి, ఒక వర్గంలో పుట్టి మిగతా అన్ని వర్గాల చేత హింసించబడి అవమానాలకు గురి కాబడి వాళ్ళ చేత అణిచివేయబడి వాళ్ళ చేత రాళ్ళ దెబ్బలు తిని వాళ్ళ చేత రక్తాన్ని చిందించబడి ఆ ప్రజలకే తిరిగి హక్కులను ఇచ్చిన గొప్ప శాంతి స్వరూపుడు, ఇంతకంటే గొప్ప ప్రపంచ మేధావి ఎవరుంటారు అని బాబాసాహెబ్ వాళ్ళు ప్రపంచ మేధావిగా ఒప్పుకున్నారు. హైకోర్టు తీర్పిచ్చిన చదువుకున్న సన్న సురే ఇంకా దాన్ని మొక్కుతున్నారు. చిత్రము ఇది చిత్రము, కరుణ ముందు జరిగే విచిత్రము, సాతాను బిడ్డలంటూ పరులను చురకన చూస్తుంటారు. ఏ దేవుడి బిడ్డలమని వాళ్ళే గర్వపడిపోతుంటారు. ఆదాము సంతతి అంత ఒక్కటన్న వాళ్ళ బైబులు మాట మరిచి పరలోక ఆశతో ఈ లోక వాసులు దూరం అవుతున్నారు. అరే ఈ లోకంలో ఉన్నంతసేపు అందరం కలిసిమెలిసి ఉందాం కదా, పరలోకం ఉన్నది కదా సెకండరీ. ఇది ఇవాల్టి ఎఫ్డిపి న్యూస్.